నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు సమస్యలు లేకుండా ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా కృషి చేస్తారని, అద్దంకి అభివృద్ధి కూడా కనీ విని ఎరుగని రీతిలో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో శనివారం ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు వేద మంత్రాల సాక్షిగా ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి తోటి మంత్రులు శాసనసభ్యులు రవికుమార్ ను కలిసి శాలువ కప్పి సత్కరించారు. అద్దంకి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయం వద్దకు చేరుకుని మంత్రి రవికుమార్ ను కలిసి శాలువ కప్పి సత్కరించారు. అద్దంకి నుంచి గార్లపాటి శ్రీనివాసరావు, చిన్ని హనుమ, శ్రీనివాసరావు, ధర్మవరపు నాగేశ్వరరావు తదితరులు మంత్రిని కలిశారు. తన మీద నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ శాఖ అప్పగించారని, ఆ శాఖకు మచ్చ రాకుండా పనిచేస్తారని రవికుమార్ మీడియాకు తెలిపారు. పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో శనివారం లక్షతమలపాకుల పూజ ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి 11 ఆవృతములుగా లక్షతమలపాకుల పూజను వేద పండితులు, అర్చకులు కలిసి చేశారు. తదుపరి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. పౌర్ణమి శనివారం కలిసి రావడంతో ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో దేవస్థానం ఈవో సుభద్ర పర్యవేక్షణలు అన్ని విధాలుగా ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు వంగల హరిశంకరరావు దాని మాట్లాడుతూ, సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 4 సంవత్సరాల నుంచి పౌర్ణమి రోజున స్వామివారికి లక్షతమలపాకుల పూజ, అమావాస్య రోజున కదలి ఫలర్చన నిర్వహిస్తున్నారని, పౌర్ణమి శనివారం కలిసి రావడం ఎంతో విశేషమైన రోజు అని, ఇలాంటి రోజున స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకుంటే మంచి జరుగుతుందని అవధాని పేర్కొన్నారు. మంగళం శ్రీ హనుమతే సింగరాత్రి నివాసాయ నృసింహక్షేత్రభాసినే భవనాశీ విహారాయ ఆంజనేయాయ మంగళం. ఈరోజున జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమ, శనివారం మూలా నక్షత్రం. ఈరోజున ఏరువాక పూర్ణమని, కోర్ల పూర్ణమని అంటారు. చాలా విశేషమైన పర్వదివసం జ్యేష్ఠ పౌర్ణమికి. చాలా విశేష
జ్యేష్ఠాభిషేకాలని తిరుమల, యాదగిరిగుట్ట, అన్నవరం ప్రసిద్ధ క్షేత్రాలు చూస్తుంటారు. మన సింగనకొండలో కూడాను జ్యేష్ఠ శుద్ధ దశమి, హనుమత్ కళ్యాణమైన రోజు. ఇవాళ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ, ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన శనివారం. అలాగే మన సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం, మూలా నక్షత్రం రావడం చాలా విశేషము. గత 60 నెలల నుంచి ప్రతి పౌర్ణమికి 100,000 తమలపాకులు పూజ, ప్రతి అమావాస్యకి 10,000 అద్దెపళ్ళు పూజ కార్యక్రమం భక్తుల సహకారంతో నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఈ రోజున మనకి గుంటూరు ఆస్థానులు శ్రీనివాసరావు గారు వారి బృందము ఈ 60 నెలల నుంచి కార్యక్రమం జరుగుతూ, గత 10 నెలల నుంచి వీరే యాజమాన్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ స్వామివారికి ఇప్పటికీ 8 ఆవర్తులు అయిన ఈ 9వ ఆవర్తి పూజ ప్రారంభమైంది. 11 ఆవర్తులైన తర్వాత స్వామివారికి అలంకారణ, అక్కడ భక్తులు తమలపాకులు దండలు కడుతున్నారు. ఆ దండలు అలంకరించిన తర్వాత స్వామివారికి హారతి, నివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాదాలు ఉంటాయి కాబట్టి యావనంద భక్తులు తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. భారతదేశం వ్యవసాయ దేశం అని, రైతు లేనిదే రాజ్యం లేదని, దేశానికి రైతే వెన్నుముక అని, అలాంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అద్దెంకి మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట కృష్ణ అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా అద్దెంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెంలో పొలాల్లో రోడ్షీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో చిన్ని మురళీకృష్ణ సౌజన్యంతో భూమికి, ఎద్దులకు ప్రత్యేక పూజలు జరిపి నవధాన్యాలు చల్లి 8 జతల ఎద్దులతో అరకలు సాగించారు. ఈ సందర్భంగా రైతులను రోడ్షీ క్లబ్ తరఫున శాలువా కప్పి సత్కరించారు. మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి సందర్భంగా
ద్వారా పొలాలు దున్ని విత్తనాలు చల్లుతున్నారని, రాను వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత తగ్గుతుందని, అంతరించిపోతున్న వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పూర్వంలో ఏరువాక పౌర్ణమి రోజున రైతులు ఎంతో ఉత్సాహంగా పొలాలు దున్నుకుంటూ వ్యవసాయ పనులు ప్రారంభించేవారని, రాను ఏరువాక పౌర్ణమి నాడు పొలాల్లో రైతులు కనబడటం లేదన్నారు. రోజు క్లబ్హౌస్ సింగరకొండ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఏరువాక పౌర్ణమి జరుపుకోవడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఏరువాక పౌర్ణమి ఇక్కడ కాకానిపాలెం ఈ పొలాల్లో జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఏరువాక అనేది ఒక ప్రత్యేకత. ఏరువాక రోజు పొలం పంటలన్నీ కూడా వ్యవసాయం సాగించి పొలం పంటలు పండేదానికి అందరిని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే వర్షాలు బాగా పడి ఈ యొక్క సంవత్సరం పైర్లు వర్షాలు బాగా పడాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. వాక ఏరంటే నాగలి, వాక అంటే సాగించడం అని అర్థం. ఈ రోజున వ్యవసాయ పనులు ఆరంభం అవుతాయి. సకాలంలో వర్షాలు పడాలని చెప్పని, భూమాత సస్యశ్యామలంగా పంటను అందించాలని చెప్పని ప్రార్థిస్తూ, వ్యవసాయదారులే కాదు, వ్యవసాయదారుడు అంటే రైతు వెన్నెముక లాంటి వాడు, అన్ని సంపదలకు ఆధారమైనటువంటి వాడు. అందుకనే కర్మజలానికి ఖరీదు కట్టేటువంటి షరాబు లేడని చెప్పి అన్నాడు. రైతు ఖర్చేటువంటి చెమట పొట్టు భూమి మీద పడితే భూమి పులకిస్తుంది. లక్షాధికారులు కానీ నా రాజకీయ నాయకులు కానీ నేల మీద నడిస్తే పులకించదంట. రైతు యొక్క పాదము సోగితేనే ఆ భూమాత పరిమళించి మనకు సమస్తమైనటువంటి సంపదలు ఇస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున రైతులే కాకుండా రైతుపైన ఆధారపడేటువంటి సమస్త వృత్తుల వాళ్ళకు కూడా ఇది పండగగా భావిస్తూ, గ్రామ సీమల్లో సాంప్రదాయంగా వస్తున్నటువంటి అలవాట్లను పోనీయకుండా, మన సంప్రదాయాన్ని కల్చర్ని పోనీయకుండా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి మన అధ్యక్షుడు చిన్ని మురళి ఆధ్వర్యంలో వీరయ్య గారి యొక్క సారథ్యంలో చాలా సందిరెడ్డి శ్రీనివాస గారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఎంతమంది రైతులను ప్రోత్సహించి మోటివేట్ చేసి ఇక్కడ ఈ భూమి మీద ఎన్నో జతలు వచ్చినాయి, పండగగా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో అందరికి కూడా నమస్కారం తెలియపరుస్తూ, ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ చిన్ని మురళీకృష్ణ గారి సౌజన్యంతో ఏరువాక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏరువాక కార్యక్రమం ఇది ఒక పండగ అండి. మనం భారతదేశంలో ఎన్నో పండగలు జరుపుకుంటున్నాం, దసరా, సంక్రాంతి, దీపావళి, ఎన్నో పండగలు జరుపుకుంటున్నాం. కానీ మనం మర్చిపోతున్న పండగ ఏంటి అంటే ఏరువాక. ఏరువాక అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకు అంటే దున్నడానికి సిద్ధంగా ఉన్న నేలని మరి ఆ వర్షం ఏర్లు వంకలు ఇవన్నీ పారి సస్యశ్యామలం అయిన సందర్భంగా రైతులు ఎంతో సంతోషంతో మరి ఏరువాక పౌర్ణమి రోజున పొలాలని ఆ దేవుళ్ళకి మొక్కుకొని పొలాలని దున్ని పంటలు బాగా పండాలి అని చెప్పని ప్రార్థిస్తారు. రైతు బాగుండి పంటలు బాగా పండితేనే మరి ఎవరైనా సరే చక్కగా ఉండగలుగుతారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టెడు మెతుకుల కోసమే బ్రతుకుతారు. కాబట్టి మరి రైతుని ప్రోత్సహించడం, రైతు పండుగను జరుపుకోవడం ఆ ఆవశ్యకతని మా రోటరీ క్లబ్ గత రెండు సంవత్సరాలుగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం. అద్దంకి ఆధ్వర్యంలో ఈరోజు ఏరువాక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఈ ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సకాలంలో వర్షాలు పడి రైతులకి చీడపీడలు అవన్నీ ఎక్కువ లేకుండా బాగా పంటలు బాగా పండి అందరూ బాగా లాభాలు సంపాదించాలని, రైతులందరూ దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆశయంతో ఈ ఏరువాక కార్యక్రమం చేస్తున్నాము. నిలబడు కొడతాడు. Yeah.
బొట్టిపాటి రవికుమార్ మంత్రి అయిన నేపథ్యంలో పొంగులూరు మండలం ముప్పవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ముప్పవరం నుంచి పాదయాత్ర చేసుకుంటూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ హాజరై ప్రారంభించి టీడీపీ నేతలతో మాట్లాడారు. గుట్టిపాటి రవికుమార్ అద్దెంకి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడం మరియు మంత్రి పదవి పొందడంతో మొక్కులు తీర్చుకోవడానికి పొంగులూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కలిసి ముప్పవరం నుంచి సింగరకొండ వరకు పాదయాత్ర చేపట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ బాబు తెలిపారు. మంత్రి రవికుమార్ ఇంకా ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టి అందరి మన్ననలు పొందాలన్నారు. అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా రవికుమార్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని, సమస్యలు ఉంటే నేరుగా మంత్రి దృష్టిని తీసుకుని వెళ్లాలని రమేష్ బాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన సందర్భంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరియు గౌరవనీయులు మాన్యశ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ఈరోజు పొంగులూరు మండలం ముప్పవరం గ్రామం నుంచి భారీ ఎత్తున సింగరకొండ దాకా పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో 20 గ్రామాల నుంచి ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానుల నాయకులు పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుందని తెలియజేస్తా.
అద్దెంకి మండలం రాళ్లపల్లి గ్రామంలో శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ గురుకుల పాఠశాల ఎంట్రన్స్ పరీక్షలందు మండలం ఫస్ట్ వచ్చిన అక్షయ, ఊహ, రమ్య అనే ముగ్గురు విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి కింద పేరెంట్స్ కమిటీ చైర్మన్ దాసరి గురించి సిఆర్పి రమేష్ చేతుల మీదుగా 1,000 రూపాయలు 500 రూపాయలు చొప్పున నగదు బహుమతి అందజేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.